అభివృద్ధి అన్నటువంటి వార్తను హైలైట్ చేసిన రాష్ట్ర ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. లేకపోతే అవ్వాతాతలకు మూడున పింఛన్లు ఏప్రిల్ ఆరంభంలో వరుసగా రెండు రోజులు సెలవులే కారణం. లబ్ధిదారులకు ముందే చెప్పాలని అధికార యంత్రాంగానికి ఆదేశం. ప్రభుత్వ విశ్వసనీయతకు అద్దం పట్టిన విశాఖ జీఏఎస్ సదస్సు సీఎం వైఎస్ జగన్ కృషిని అభినందిస్తూ తీర్మానానికి ఏకగ్రీవ కేబినెట్ ఆమోదం. సంక్షేమ హాస్టళ్లపై అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ల పర్యవేక్షణ. నూతన పారిశ్రామిక విధానం 2023-27 గ్రీన్ సిగ్నల్. పలు ముసాయిదా బిల్లులు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ బృందానికి మంత్రివర్గం అభినందనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1వ తేదీని సెలవు దినంగా ప్రకటించడం, ఆ మరుసటి రోజు ఏప్రిల్ 2 ఆదివారం కావడంతో అవ్వాతాతలకు ఏప్రిల్ 3 పింఛన్లు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆ విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జూలై